సాంకేతికగా మరి ఆ సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో ఒకే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను మిగతా 9 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు పార్లమెంట్ మెంబర్ ఇద్దరు కూడా అటు మెదక్ పార్లమెంట్ గాని జైరాబాద్ పార్లమెంట్ గాని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలే ఉన్నారు మొన్న 2014 ఎన్నికల్లో మొదటి ప్రభుత్వము టిఆర్ఎస్ వచ్చింది 2019 ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే పరిపాలిస్తున్నది అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మా జిల్లాలో అప్పుడు మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ గా ఉమ్మడి జిల్లాకు హరీష్ రావే మినిస్టర్ ఇప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆ జిల్లాకు సంబంధించిన హరీష్ రావే అప్పుడు నీళ్లు తరలించింది ఇరిగేషన్ మినిస్టర్ గా ఇరిగేషన్ మినిస్టర్ హోదాలో జీవోలు లేకుండా మంజేరా డ్యాము సింగూరు డ్యాంలో నీళ్లు తరలించి వితౌట్ జీవో లేకుండా జీవో లేకుండానే 16 టీఎంసీల నీళ్ళ తాగే నీరుని మరి ఎట్టు తీసుకోపోయిండో ఇప్పటి వరకు దాని ప్రశ్నగే ఉన్నది జవాబు లేదు అప్పుడు ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆ పార్లమెంటుకి సంబంధించి ఆ సింగూరు డ్యాము ఎంపీ సింగు మంజీరా డ్యాంకి ఎంపీ ఏమో ప్రభాకర్ రెడ్డి సింగూరు డ్యాంకి ఏమో బీబీ పాటిల్ ఇద్దరు ఎంపీలు అప్పుడు ఇద్దరు ఎంపీలు వాళ్ళే మళ్ళీ నీళ్లు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే పోయినసారి ఈ నీళ్లు తరలించినప్పుడు 2017 సంవత్సరంలో మంజీరా డ్యాము సింగూరు డ్యాంలో ఉన్న 16 టీఎంసీని తరలించినప్పుడు కూడా ఆ జిల్లాలో సంగారెడ్డి శాసనసభ్యుడు అప్పుడు నేను ఎమ్మెల్యేగా లేను నేను ఓడిపోయినా 14లో అప్పుడు నీళ్లు తరలించేటప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ చింత ప్రభాకర్ ఉన్నాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు మెదక్ పార్లమెంట్కి సంబంధించి అప్పుడు నీళ్లు అరిశ్రవ తరలిస్తుంటే ప్రభాకర్ రెడ్డి అడగలేడు ప్రభాకర్ కూడా అడగలేకపోయాడు ఎందుకంటే వాళ్ళకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ ఒకవేళ నేను కానీ నీళ్లు తరలించేటప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నట్టయితే నేను జిల్లా కలెక్టర్ని లేదా జిల్లా అధికారుల మీద కానీ లేకపోతే రోడ్డు మీద కూర్చుంటుంటే డ్యామ్ కాడ పోయి వాడుకుంటుంటే నీళ్లు పోకుండా చూస్తుంటే కానీ నా అవకాశం నాకు లేదు ఒక చట్టసభలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న హోదా వేరు ఎమ్మెల్యేగా హోదా లేకుండా ఉద్యమాలు చేయడం వేరు ఎమ్మెల్యే లేనందు కారణంగా ఆ రోజు హరీష్ రావు అంతా ధైర్యం చేసిండు గుడ్డు చాపుడు కాకుండా నీళ్ళు అని తీసుకోపోయాడు అన్నీ తెలిసిన డమ్మీలుగా ఈ ఎంపీ కూడా డమ్మీగానే ఉన్నాడు ఈ ఎంపీ మెదక్ ఎంపీ బీబీ పాటిల్ కూడా డమ్మీగానే ఉన్నాడు మరి అట్లాగే మరి ఎమ్మెల్యే సంగారెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి అతను డమ్మీగా ఉన్నాడు మాట్లాడలేకపోయాడు అందులో ఎమ్మెల్యే అప్పుడు బాబుమోహన్ అతను మాట్లాడలేకపోయాడు మెదక్ ఎమ్మెల్యే ఎవరు మరి ఆమె ఎవరు దేవేందర్ రెడ్డి ఆమె మాట్లాడలేకపోయింది ఘనపురా గట్టుకు నీళ్లు లేవు ఆమె మాట్లాడలేకపోయింది అసలు జిల్లాలో విచిత్రం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో మాకు హిందువులకు మాకు 3 దేవాలయాలు ప్రాధాన్యత ఉన్నది ఒకటి క్రిస్టియన్స్కి మెయిన్ సిఎస్ఐ చర్చు మెదక్లో ఉంది దాని తర్వాత దర్గాలు ఉన్నాయి మెయిన్ దర్గా అట్లాగే ఏడుపాయల దుర్గమ్మ తల్లి వనభోజనాలు శివరాత్రి వారం రోజులు జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తంలో మరి శివరాత్రి వారం రోజులు నలుమూలల నుంచి ఏడుపాయల జాతరకు అనేక మంది భక్తులు వస్తారు వేలు కాదు లక్షల మంది భక్తులు వస్తారు అక్కడికి గత ఈ హరీష్ రావు నీళ్లు తరలించినప్పుడు 3 సంవత్సరాల నుంచి ఏడపాయలలో నీళ్ళే లేవు అసలు తాగాలన్నా లేవు అక్కడ స్నానాలు చేద్దామన్నా లేవు పోనీ కాలు కడుకొని అమ్మవారి గుళ్ళకి పోదామన్నా నీళ్ళు లేవాడ ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంది మరి అక్కడ అడగరు ఇక పడేచెరు ఎమ్మెల్యే టిఆర్ఎస్ఏ ఆయన అడగడు నీళ్ళ గురించి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆయన అడగడు మెదక్ మన జైరాబాద్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ఏ ఇప్పుడు ఆయన అడగడు ఈ ఎంపీలు వాళ్ళేనే కాబట్టి పోయినసారి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ వాళ్ళ ఎంపీలే కాబట్టి నీళ్లు తీసుకుపోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళే ఒక సంగారెడ్డి తప్పితే సంగారెడ్డి మొన్న టిఆర్ఎస్ ఓడిపోయింది ప్రజలు నన్ను గెలిపించారు 2000 మెజార్టీతో నన్ను గెలిపించారు కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు అప్పుడున్న ఎంపీ నీళ్లు పోయేటప్పుడు అడగలేడు నీళ్లు ఆపలేడు సంగారెడ్డి పబ్లిక్కి అయినా సంగారెడ్డిలో ప్రజలు 2020,000 మెజార్టీ మళ్ళీ ఆయనకి ఇచ్చారు ఓట్లు వేస్తున్నారు
నీల సంగతి ఎందుకని ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటివరకు అడగలేకపోతున్నారు. కారణం ఏంటంటే సంగారెడ్డి ప్రజలు పట్టించుకోరు, ఇవన్నీ ఆలోచన చెయ్యరు అని ఒక విశ్వాసం నమ్మకము ఈరోజు ఎంపీ ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చేసింది. ఆయనకు కూడా వచ్చేసింది. ఆయన సంగారెడ్డి పబ్లిక్ ఏందా, ఎలక్షన్లు అప్పుడు పోతే ఓటుకు 2000 ఇస్తే ఒక క్వార్టర్ ఇస్తే ఓట్లు పడతాయని అంటున్నాడు ఆయన. మంజిరాణిల గురించి నేను మాట్లాడినానుకో, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఏమంటున్నాడు వాళ్ళ కార్యకర్తలతోటి, జగ్గారెడ్డి ఇట్లనే ఊరుతుంటాడు, ఇట్లనే మాట్లాడుతుంటాడు, ప్రజలు ఇప్పుడు వింటారు కానీ ఎలక్షన్లు అప్పుడు అదేంటి రైతు బంధువుది ఒక 5000 మనం ఒక 3000 అట్లాగే ఒక క్వార్టర్ పార్టీలు ఇప్పిస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు అని ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్త నాయకులతో అంటుంటే విచిత్రంగా ఉన్నది. అంటే మా సంగారెడ్డి ప్రజలు ఇక పైసలకు అమ్ముడు పోతారు, బాటలకు అమ్ముడు పోతారు అని కొత్త ప్రభాకర్ రెడ్డి మా ఓడిపోయిన ఎమ్మెల్యే మంత్రి హరీష్ ఫిక్స్ అయి కూర్చున్నారు. ఫిక్స్ అయ్యారు ఇక వాళ్ళు, ఇక మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఇక ఇక డ్యాములు నింపాల్సిన అవసరం లేదు, సింగూరు డ్యామ్ నింపాల్సిన అవసరం లేదు, మంజిర డ్యామ్ నింపాల్సిన అవసరం లేదు, ఖాళీ గజ్వేలు కేసీఆర్ ఫామ్ హౌస్కి, సిద్దిపేట కేసీఆర్కి మన హరీష్ రావు నింపుకుంటే చాలు అనే లెక్కలో వాళ్ళు ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. మరి ఇలాంటి పరిస్థితి మా జిల్లాలో నెలకొని అయినా సరే వాళ్ళు వాళ్ళకు ప్రజల మీద ఎట్లుందో అనేది వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సరే అది వచ్చే ఎలక్షన్లో ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. వచ్చేసారి 5000 ఓటేస్తారా, 10000 ఓటేసి మళ్ళీ బాటలు తీసుకొని ఓటేస్తారా, సింగూరు మంజీరా ఎండిపోయినది ఓడగొడతారా, మళ్ళా ప్రభుత్వాన్ని ఓడగొడతారా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ మేమైతే నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఇప్పుడు మొన్న కూడా నేను గెలిచిన కాబట్టి ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నా. ఇదే జాగలో మళ్ళా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే నా తీరు నీళ్ళు కావాలని కొట్లాడేవాడా? ఇప్పుడు ఎంపీ కొట్లాడుతున్నాడా? ఒక్కసారి ఎంపీ డ్యామ్ విజిట్ చేసి నీళ్లు తెస్తానన్నాడా? ప్రభాకర్ రెడ్డి లేదు. హరీష్ రావు డ్యాముకు పోయిన ఇప్పటిదాకా నీళ్లు తెస్తాని ఇప్పటిదాకా మా మంజుల డ్యామ్ విజిట్ చేయలే, సింగూరు డ్యామ్ విజిట్ చేయలే, నీళ్లు నింపుతాను ఒక్కసారి కూడా మాట్లాడలేడు హరీష్ రావు. ఇది ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఇది మీడియా ద్వారా ప్రజానీకానికి తెలియడానికి మళ్ళీ నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కమ్సేకమ్ ఆ జిల్లాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అపోజిషన్ ఉన్నా కాబట్టి ఈరోజు సంగారెడ్డి ప్రజల కోసం, నారాయణఖేడ్ ప్రజల కోసం, జైరాబాద్ ప్రజల కోసం, పటంచెరు ప్రజల కోసం, ఆందోళన ప్రజల కోసం, లేదా నర్సాపూర్ కానీ ప్రజల కోసం, లేకపోతే మెదక్ ప్రజల కోసం కమ్సేకమ్ నేను కొట్లాడుతున్నా, డ్యాములు నింపండి, మా డ్యాములు నీళ్లు నింపండి అని అని కొట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీని ఒక్క ఎమ్మెల్యేని గెలిపించినందుకు ఈరోజు, లేకపోతే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోతే ఈరోజు దానికి కూడా దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు మెదక్ జిల్లాలో. ఇది పరిస్థితి, ప్రజలారా గమనించండి ఇదంతా. అందుకే మీడియా ముందుకు రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఏది ఏమైనా సరే 2 డ్యాములు కాళేశ్వరం ద్వారా నింపేంత వరకు, కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి సింగూరు మంజీర నింపేంత వరకు నా పోరాటం ఆగదు. కంటిన్యూగా 2 నెలలకు నా పోరాటం చేస్తూనే ఉంటా. ఇంకొక ప్రజలను కూడా చెప్తున్నా, కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడు వస్తాయో, మల్లన్న సాగర్ ఎప్పుడు నిండుతుందో, సింగూరు ఎప్పుడు పంపుతారో, మంజీరకు ఎప్పుడు పంపుతారో, కానీ అది డౌట్ ఇంతట్లేదు, క్లారిటీ లేదు. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి పంపుతా, ఇంకొక 6 నెలలు ఎంపీ ఎలక్షన్ ముందు ఏమన్నారు, వచ్చి 6 నెలలు ఎంపీ ఎలక్షన్ కాగానే సింగూరు మంజీర నింపుతాను. 18 నెలలు అయింది పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయి, అది కూడా 18 నెలల 15 నెలలు అయింది. మొత్తం మీద 50 అనుకోండి, అంటే 12 నెలలు అయితే అయిపోయింది కదా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా సార్ వాళ్ళు ఓట్లప్పుడు ఒక మాట మాట్లాడుతారు, ఓట్ల తర్వాత మళ్ళీ ప్రజలకు కనబడతలేరు, ఇది ప్రజల దగ్గరికి పోతలేరు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశము. ఏది ఏమైనా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, సంగారెడ్డి జిల్లా ప్రజలకు సింగూరు మధ్యన డ్యాము నింపి వాళ్ళకి నీళ్ళు వచ్చేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తూ, ఇక చివరికి ఏంటంటే వాళ్ళు డ్యాము నీళ్ళు తాకపోగలి, వాళ్ళు తీసుకురాక వాళ్ళు నింపేంత వరకు నింపితే ఒక అదృష్టం, వాళ్ళు నింపలేరనుకోండి ఇంకొక అదృష్టం. ఏంటంటే ఈ వర్షాకాలం బాగా వర్షాలు వచ్చి మహారాష్ట్ర కర్ణాటకలో బాగా వరదలు వచ్చి వస్తే అప్పుడు సింగూరు మంజీర డ్యాము నిండుతుంది. బహుశా ఇది కూడా ఉంది విచిత్రం, ఏంటంటే ప్రజలు నమ్ముతారు మేము చెప్తే అనే దాంట్లో ఉన్నారు. నేను అనుకుంటా
బాగా వర్షాలు వారి సింగూర్ మందిర డ్యాం నిండితే ఇది కాళేశ్వరం నీళ్ళని తెచ్చి నింపినా అన్న ఆశ్చర్యపోయేది అంటారు వీళ్ళు. వీళ్ళు దొంగ మాటలు మాట్లాడినంత మషూర్ వీళ్ళ ఖాందాలు వీళ్ళంతా. కేసీఆర్ ఫ్యామిలీ ఏంటంటే వీళ్ళు మాట్లాడినంత అబద్ధాలు రాష్ట్రంలో ఏ ఫ్యామిలీ మాట్లాడదు. అసలు అది అదొక ఏమంటారంటే అదొక ఒక విద్య. అది కూడా ఒక టాక్టిక్స్ కావాలి. ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పే ఒక టాక్టిక్స్ కూడా కావాలి. నమ్మియాలి. చెరువుల నీళ్లు లేకపోయినా చెరువుల నీళ్లు లేకుండా రుచిత్రం అది చూడు. ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంటే చెరువుల నీళ్లు లేవు చెరువు నిండింది అంటున్నారు. ఇప్పుడు మేము మంజీరా డ్యామ్ దగ్గర డిబేట్ పెడదాం రా అని అన్నాం అనుకో, వాళ్ళు టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చారు అనుకోండి, మేము వచ్చినాం మీ మీడియా సాక్షిగా కూడా చెప్తున్నాం కదా, మేము లేవురా నాయన అని మీ మీడియాలో చూపెడితే కూడా ఎందుకు అక్కడ ఉన్నాయి నీళ్ళు అని అంటారు వీళ్ళు. ఇది పరిస్థితి. ఇంత ఇంత నీచమ ఇంత దురదృష్టకరమైన పరిపాలన ఉంటుందని బాబు ఎప్పుడు కూడా ఊహించలేదు. అనేది ఏమంటున్నారు, హరీష్ రావు మీటింగ్లో నువ్వు ఎందుకు పాల్గొంటలేవు అని నేను అంటున్నాను. నేను వాస్తవాన్ని కూడా హరీష్ రావు మీటింగ్లో పోవాలి, ఈ మాట నిలదీయాలని అన్నా. కానీ నాకు ప్రశ్న, అసలు నీళ్ళని దొంగతనం చేసిందే హరీష్ రావు. ఈ దొంగ దగ్గర పోయి ఏం అడగాలి నేను? నీళ్ళ దొంగతనం చేసింది హరీష్ రావు. కేసీఆర్ దొరకడు, కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ లేదు. ఎవరు చెప్పుకోవాలి? మీడియా ముందే మాట్లాడుతున్నాం. మాకు ఇక ఒక మీడియా దొరికింది ఇక అదృష్టం ఏంటంటే ఒక మీడియా ఒక్కటే మా అదృష్టం. ఇక అసలు ఈ మీడియా కూడా లేకపోతే ఇంతకంటే దుర్మార్గమైన ఇంతమంది అంటే కన్ను లేని పరిపాలన. చెవులు కన్ను ఏం లేవు వాళ్ళకి. ఇక ఇలాంటి పరిపాలన ఉంది. పోని నిలదీద్దాము అని అంటే పోలీసులు 300-400 మంది పోలీసులు చుట్టూ పెట్టుకుంటున్నారు. లేని సెక్షన్లు పెడుతున్నారండి. మేము మీద ప్రజా సమస్యల మీద మాట్లాడదామంటే ఈ మధ్యన ఇష్యూ ఏమో మంజీరా నీళ్ళది ఉంటుంది, సెక్షన్ ఏమో కరోనా సెక్షన్ పెడుతున్నారు. కరోనా సెక్షన్లో ఉల్లంఘనిస్తే దానిలో కొద్ది టైట్ యాక్ట్ సెక్షన్ ఉన్నాయి. దానికి కరోనా ఉల్లంఘించిన కేసులో నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏదో ఒకరోజు హరీష్ సంగారెడ్డిలో హరీష్ రావు మీటింగ్లో పాల్గొంటా, అది రెండు వచ్చే ఫస్ట్ మీటింగా సెకండ్ మీటింగా థర్డ్ మీటింగా చెప్పలేను. కానీ ఈసారి హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ రెండు మీటింగ్లు చూస్తా, ఏదో ఒక మీటింగ్లో హరీష్ రావు మీటింగ్లో పాల్గొంటా, ఆ రోజు మైక్ తీసుకుంటా, మైక్లో సింగూరు మంజీరా నీళ్ళ గురించి మైక్లో అడుగుతా. ఒకవేళ టీఆర్ఎస్ మంత్రులు మంత్రి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు దాడులకు దిగితే ప్రతి దాడులకు సిద్ధపడతా, లేకపోతే పోలీసులు కూడా నన్ను అణగదొక్కి ఇబ్బంది పెట్టి లాఠీ ఛార్జీ చేస్తే తాడో పేడో ఆ మీటింగ్లో తేల్చేస్తా. ప్రజల కోసము ఎంత దానికైనా ఆ సమావేశం పోయే రోజు అన్ని హంగులతో వాళ్ళకేమో పోలీసు శాఖ, నాకేమో కార్యకర్తల శాఖ. నేను ఆ రోజు సమావేశంలో హరీష్ రావుని నీళ్ల మీద నిలదీసే ప్రయత్నంలో పోలీసుల ద్వారా నాకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నా కార్యకర్తలు నా సొంత బలము నా ఫ్యామిలీ మేమంతా సిద్ధపడే ఆ సమావేశానికి పోతాం. చాలా సీరియస్గా ఉంటుంది ఆ సమావేశంలో. ప్రజా సమస్యల మీద మన మంత్రిని అడిగే ప్రశ్నలు కూడా చాలా సీరియస్గా ఉంటుంది. జవాబు ఉండదు మంత్రి హరీష్ రావు దగ్గర. నీళ్లు తీసుకపోయింది వాస్తవమే, నీళ్లు ఎట్లా తెస్తావు ఎప్పుడు తెస్తావు అనేక ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి నీళ్ళ సమస్య డ్యాములు నిండేంత వరకు జగ్గారెడ్డి పోరాటం ఆగనే ఆగదు, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రజల కోసము మా పోరాటం నీళ్ళ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాను.